కార్డ్స్ తోటి మనకి గ్రీటింగ్ కార్డ్స్ వస్తుంటాయి కదా, వాటితోటి కీ చైన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రకంగా మనం కీ చైన్స్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఈ రకంగా ఎలా చేయాలో చూసుకుందాం. బర్డ్ ఇలా లీఫ్ లాగా చేసి వినాయకుడిని అతికించింది. ఇదేమో మినీ అన్న, ఇలా ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇచ్చినవి ఉంటాయి కదా, ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఇప్పుడు మనం తాబేలు బొమ్మ ఎలా గీసుకోవాలో చూద్దాం. దీన్ని ఇలా రెండు గీసుకోవాలి, రెండు తాబేలు బొమ్మలు. అలాగే వీటి మీద ఒక ఎయిట్ బొమ్మలు గీసుకోవాలి. ఆ రకంగా ఈ రకంగా కట్ చేసుకున్నది ఇది ఇలా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ రకంగా ఇలా కట్ చేసుకుని ఒకదానికొకటి ఇవన్నీ అంటించుకోవాలి. ఇన్ని కట్ చేసిన ఒకదానికొకటి అంటించుకుందాం. ఇప్పుడు బయట లోపల ఇవి పెడితే దాని అపీరెన్స్ తెలుస్తుంది, అందుకని బ్రౌన్ తీసుకున్నాను. ఇది తాబేలు కాబట్టి బ్రౌన్ తీసుకున్నాను. ఇప్పుడు అంటించేద్దాం వీటికి. ఈ రకంగా అంటించుకుంటే ఇది వర్షానికి తడిసినా ఏమీ కాదు, వాటర్ ప్రూఫ్ వెడ్డింగ్ కార్డు ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ఇలా ఉంది. ఇప్పుడు దీని కీ చైన్ మధ్యలోంచి ఎలా పెట్టాలో చూసుకుందాం. దీనికోసం ఒక థ్రెడ్ కట్ చేసుకుని, గట్టిగా ఉన్న థ్రెడ్ కట్ చేసుకుని దీనికి పూసలు ఎక్కించుకుందాం. ఈ రకంగా పూసలు అంటించుకుందాం. అంటించుకుని ఇది సరిగ్గా మధ్యకి కొంచెం ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకుందాం, మధ్యకి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ తాబేలుకి చుట్టూ వైట్గా కనిపిస్తుంది కదా, దానికి ఏది కనపడకుండా పెయింట్ చేసుకుందాం. ఈ పెయింట్ కూడా వాటర్ ప్రూఫ్ పెయింట్, తడిచినా సరే ఏమీ కాదు. చుట్టూ బ్లాక్ వేసుకుందాం. తర్వాత దీని అపీరెన్స్ కోసం టార్టాయిస్ అపీరెన్స్ రావాలి కదా మనకి,
అందుకు నేను జస్ట్ కొంచెం ఇలాగ మౌత్ దగ్గర చేసుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళకి కళ్ళు అంటించుకుందాము. పక్కన ఒకటి ఇది పూర్తిగా ఆరాలి, ఆరకుండానే చూపిస్తున్నాను. దీన్ని ఈ చైన్కి కట్టుకుందాం. ఇప్పుడు ఈ రింగ్ తీసుకుని, ఈ చైన్ రింగ్ తీసుకుని దీనికి చిన్న తోక కూడా పెడదాం. ఈ రకంగా టార్టాయిస్ తయారు చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.